मन प्रियतम नायक कल्वकुंट तारक रामाराव गारु मन निजर्गा गट चपट तो स्वागत अलागे माजी मंत्रिवर्य तलासानी श्रीनिवास यादव गारु मरियु सबिता इंद्रारेड्डी गारु मा तोटि शासन सभ्युलैन बंडारु लक्ष्मणरेड्डी गारु कालेरि वेंकटेश गारु मरियु माधवरं कृष्णाराव गारु मरियु विवेक गारु मरियु माजी मंत्री महमूद अली गारु अलागे शासन सभ्युलु गोपाल गारु मरि अलागे अंत वेदिक मीद उन्न पेद्दलंदरू कूडा चेप्पिन वेदिक मीद पेद्दलंदरू कूडा ओकसारि मरि अंदरू कूडा करतालतो स्वागतं चेप्पंडि మరి ఇంతమంది నాయకులు ఈ రోజు మన నియోజకవర్గానికి వచ్చిన కారణం ఏంటంటే మీ అందరూ కూడా తెలిసిన విషయమే గత రెండు రోజులుగా గత కొద్ది రోజులుగా మెల్లమెల్ల అయితే గత కొద్ది రోజులుగా రాష్ట్ర యొక్క ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నియంత్రిత పోకడ తోటి మూసీ నది ఒడ్డుకున్న వాళ్ళందర్ని కూడా పక్కా ఇండ్లు కట్టుకొని పర్మిషన్లు ఉండి అన్ని కూడా పట్టాలాంటి తోటి రిజిస్ట్రేషన్ చేసి ప్రభుత్వంలో ఉన్న డిపార్ట్మెంట్స్ అన్ని కూడా కలిపి ఈ రోజు పర్మిషన్ ఇచ్చిన సందర్భంగా అక్కడ కొన్ని దశాబ్దాలుగా నివాసాలు ఉంటున్న సందర్భంలో వాళ్ళని రాత్రి ఖాళీ చేపిద్దాం దౌర్జన్యంగా అని చెప్పేసి ఈ రోజు ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తాను పొమ్మని చెప్పి చెప్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరూ కూడా నిర్వాసితులకు అందరూ కూడా అండగా ఉంటున్నాము. ఈ ప్రాజెక్టుకు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు, ఈ ప్రాజెక్టు మొదలుపెట్టిందే బీఆర్ఎస్ పార్టీ. ఆ రోజులలో నిజంగా ముఖ్యమంత్రి గారు మన ప్రియతమ మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు మూసీ ప్రక్షాళన జరగాలి, మూసీ సుందరీకరణ జరగాలన్న ఉద్దేశంతో దానికి ఒక చైర్మన్గా నన్ను నియమించి ఈ ప్రాంత ప్రజలతో పాటు హైదరాబాద్ ప్రాంత ప్రజలందరికీ కూడా ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడము. మరి ఎన్నో పనులు ఆ శ్రీకారం చుట్టిన తర్వాత ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మరి కేసీఆర్ కేటీఆర్ గారి దిశానిర్దేశకంలో ఎన్నో కార్యక్రమాలు మనం మూసీ అభివృద్ధి కోసం చేయడం జరిగింది. కొన్ని వివరాలు మీ ముందు ఉంచదలుచుకున్నాను. మూసీ ప్రక్షాళనక చైర్మన్గా నన్ను నియమించినాక దాని తర్వాత ఎన్నో కార్యక్రమాలు చేసాం. ఈరోజు ఇక్కడ సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఈరోజు ఇక్కడ ఉన్నదంటే దాని యొక్క దూరదృష్టి కేసీఆర్ గారిది మరి కేటీఆర్ గారిది. మరి మూసీ ప్రక్షాళన అంటే ఏంది? మూసీలో హైదరాబాద్కు సంబంధించిన టోటల్ 96% సివేజ్ అంతా కూడా మూసీకి డ్రైనేజ్ వాటర్ వస్తున్నది. మరి మూసీ ప్రక్షాళన ఎక్కడి నుంచి మొదలు కావాలి? ఈ దుర్గంధపూరితమైన వాతావరణము మూసీలోకి వచ్చి చేరుతుంది. గత 50 సంవత్సరాలుగా అప్పుడు పట్టణీకరణ అంత వేగవంతం లేకుండే అప్పటి నుంచి మొదలుకొని ఇప్పటి వరకు కూడా నిరంతరం 365 రోజులు మనం అందరం వాడుతున్న డ్రైనేజ్ వాటర్ మూసీలో నదిలకు వస్తుంది. కాబట్టి ఇంత కంపు దుర్గంధపూరితమైన వాతావరణం మూసీలో వస్తుంది కాబట్టి ఈ దీన్ని శుభ్రం చేసి మంచి వాతావరణాన్ని అందించాలని ఒక లక్ష్యంతో 3,800 కోట్ల రూపాయలతోటి అలా 31 STPల శాంక్షన్ ఇచ్చి అందులో దాదాపు 9 STPలు ఈరోజు పూర్తయినాయి. రేపో ఎల్లుండో ప్రభుత్వంలో ఉన్న పెద్దలు వచ్చి ఇనాగ్రేషన్ చేయాలి. ఆ ఇనాగ్రేషన్ చేయాల్సిన దాంట్లో మన నియోజకవర్గం సంబంధించిన భారతదేశంలో అతిపెద్ద ఎస్టీపీ 320 ఎస్టీపీ ఎమ్మెల్డీ ఎస్టీపీ ఈరోజు మన కళ్ళ ముందర సాక్షాత్కారం ఇస్తుంది. అంటే దాదాపు ఎంతో 100 కాలనీలు 1000 కాలనీలు వాడే సివేజ్ అంతా కూడా ఇలా ట్రీట్మెంట్ జరుగుతుంది. శుభ్రమైన నీళ్లు అంతా కూడా మూసీలోకి వదులుతాం. అదేవిధంగా అంబర్పేటలో ఉన్నది, అదేవిధంగా ఉప్పల్లో ఉన్నది. మొన్ననే ముఖ్యమంత్రి గారు ఉప్పల్లో పోయి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. ఆ ఇనాగ్రేషన్ చేసిన దాంతోపాటు ఇప్పుడు ఇది కూడా ఇనాగ్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది, అంబర్పేట చేయాల్సిన అవసరం ఉంది. అంటే హైదరాబాద్లో 2000 ఎంఎల్డీ అయితే డ్రైనేజ్ వాటర్ రోజు జనరేట్ అవుతుందో దాదాపు ఆ జనరేట్ అయ్యే వాటర్ అంతా కూడా 1400 ఎంఎల్డీ అంతా కూడా ఇవన్నీ కలిపి ట్రీట్మెంట్ చేస్తుండ్రు. పాతవి అంతా కలిపి 500 ఎంఎల్డీ ఉన్నాయి కాబట్టి 1900 ఎంఎల్డీ అంతా కూడా రేపు రాబోయే 2-3 నెలల్లో శుద్ధి అయితే స్వచ్ఛమైన నీరు మూసీ నదిలోకి వదిలితే అప్పుడు ఎవరికి మేలండి? కింద ఉన్న నల్గొండ జిల్లా వాసులకు అందరికీ కూడా ఈ శుద్ధమైన నీళ్లు పోతే చక్కటి పంటలు వేసుకోవచ్చు, ఎన్నో రకాలుగా దాన్ని ఎన్నో రకాలుగా వాడుకోవచ్చు. చాలా బాగా స్వచ్ఛమైన నీళ్ళు వస్తుంది, దుర్గంధపూరితమైన వాసన పోతుంది. తద్వారా హైదరాబాద్ ప్రజలతో పాటు నల్గొండ వాసులకు కూడా ఎంతో బ్రహ్మాండమైన ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు స్వచ్ఛమైన నీరు వస్తుందని కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటాం.
इधी मूसी सुंदरीकरण से दाखिल सार्थकता उर्धन उबी आ रोज मूसी चैरम गुमितापू मरी मुख्यमंत्री गारु मैं इच्छा आदेश मेरे को केटीआर गारु मरी ना मुझे पी अंत एंक्वर चेयन आदेश मेरे को अंत एंक्वर चुड़ रिवर् बौंड्री निमी केसीआर गायकत् केटीआर गार दिशा निर्देश में मैं रिवर् बौंड्री अप्ड वरकू याब अरवे संवस रिवर् बौंड्री ले मनमे मारकिंग सेसम बफर् जोन गुर्ति मनमे बफर् जोन एम एफ एल मैक्सीम फ्लड लेवल गुर्ति मनमे मारकिंग सेसमें नोटिफिकेशन गाले एम एफ एल का इवन कार्यक्रम इपड़ी एसटीपी या रोज फंडस केटीआर गारु इवन शांशन जरिए इदेक मूसी नदी मीद मरी इकडी अड़क प्रां प्राता होनी ट्राफि इबंधी का मरी एनो दादापू 15 ब्रिजल को आ रोज 550 रूपये मैं केटीआर गारु शांशन जरिए अंदर भागूंदर प्रत्यक्ष कल्ल तो चूसी 5 सेंटीमीटर वर्ष पड़ते मैं मुसराबाग ब्रिज मन को अंबरपेट निजर्ग की लिंकिंग ब्रिज एपड़ू ओवरफ्लो अभी ओवरफ्लो ट्राफि अक् ट्राफि इकड़ माला नीलू तग्त वरुक मन वाहना बोलेक्ट प्रजल एनो रका इबंध पड़ती दाने मन पात ब्रिज विरगोटी కొత్త బ్రిడ్జ్‌కు శాంక్షన్ ఇచ్చి మరి ఆ పనులు ఇప్పుడు నడుస్తున్నాయి కూడా అది కూడా కేటీఆర్ గారి అధ్వర్యంలో బ్రహ్మాండంగా ఈ రోజు పనులు సాగుతున్నాయి అదే విధంగా ఇంకా 14 బ్రిడ్జ్‌ల్ని నగరంలో వివిధ ప్రాంతాల్లో ఇచ్చి ఆ బ్రిడ్జ్‌లు అంటే ఏదో మామూలు బ్రిడ్జ్‌లు కాదు అది దాన్ని విదేశాలకు అధికారులను పంపించి ప్యారిస్ కు మరి యూరోప్ లో మరి లండన్ లో అధికారులను పంపించి దేశ ప్రపంచంలో అతి సుందరమైన బ్రిడ్జ్‌లను అన్ని కూడా మన మూసీ నది మీదకి తీసుకురావాలి ఎందుకంటే ఈ మూసీ నది మీద రే పొద్దున భవిష్యత్తులో మూసీ నది కార్యక్రమం పూర్తి అయిపోతే ఇది ఒక పర్యాటక కేంద్రంగా కావాలి భారతదేశంలో ఉన్న టాలీవుడ్ బాలీవుడ్ సినిమా షూటింగ్లని కూడా ఇక్కడే కావాలి అంత అందంగా నిర్మించాలని చెప్పి దూరదృష్టితోటి ఈ రోజు బ్రిడ్జిల యొక్క డిజైన్స్ కాంపిటీషన్ పెట్టి మరి ఆ డిజైన్ కాంపిటీషన్ కూడా ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సంస్థలైన దాదాపు 9 సంస్థలు 10 సంస్థలు వచ్చి వాళ్ళ వాళ్ళ డిజైన్స్ ఇస్తే అన్ని తీసి రెడీ పెట్టి మరి మనందరం కూడా సిద్ధంగా ఉన్నాం ఆ తరుణంలో బఫర్ జోన్ లో ఉన్న కొన్ని వేల కుటుంబాలు నష్టపోతున్నారు మరి ఇన్ని వేల కుటుంబాలు నష్టపోతే ఎట్లా అని చెప్పేసి కేటీఆర్ గారి దగ్గరికి నేను ఆ పత్రం తీసుకెపోయి బఫర్ జోన్ లో ఉన్న కుటుంబాల సంఖ్య ముందల పెడితే మరి ఇన్ని కుటుంబాలు నష్టపోతున్నప్పుడు మరి సీఎం గారు పర్మిషన్ తీసుకోవాలి మనం సీఎం గారి దగ్గరికి వెళ్దాం పా అని చెప్పేసి నన్ను తీసుకొని సార్ కేసీఆర్ మాజీ సీఎం గారు కేసీఆర్ గారి దగ్గరికి తీసుకెపోతే మరి మేమిద్దరంతో పాటు సబితా ఇంద్రారెడ్డి గారు మహమ్మద్ అలీ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు అందరూ కూడా నగరానికి సంబంధించిన ముఖ్య నాయకులు అందరం కూడా పోయి మరి ఇన్ని వేల కుటుంబాలు పోతున్నాయి అని ఆ రోజు లెక్కేసినాం దాదాపు 13-14 వేల కుటుంబాలు పోతున్నాయి 13-14 వేల కుటుంబాల్లో ఒక్కొక్క ఇంట్లో 4-4 పోర్షన్లు 5-5 పోర్షన్లు 2 పోర్షన్ల నుంచి 5 పోర్షన్ల దాకా ఉన్నాయి అంటే వాళ్ళ పిల్లలు వాళ్ళందరూ కూడా ఒక్కొక్క పోర్షన్ కట్టుకొని ఒక్కొక్కరు సొంతంగా ఒక కుటుంబంలో ఉన్నారు ఒక్కొక్క కుటుంబంలో 4 నుంచి 5 మంది దాకా ఉన్నారు దాదాపు అందరి సంఖ్య చూస్తే దాదాపు 100,000 దాకా వస్తుంది ఈ 100,000 మందిని పక్కా కట్టడాలు కూలగొట్టి మనం సాధించేది ఏముంది తక్కువలో తక్కువ నష్టము ఎక్కువ ప్రభుత్వానికి లాభమే మంచి చక్కటి మూసి ప్రాజెక్ట్ ఏ విధంగా చేయగల్తామో ప్రజలకు నష్టం కాకుండా ఏ విధంగా చేయగల్తామో ప్లాన్ బి చేసుకొని రండి కానీ ఇంత బాలని డిస్టర్బ్ చేయకండి అప్పటిదాకా ఏమీ మీరు అడిగేయకండి అని చెప్పేసి మమ్మల్ని ఆదేశించడం జరిగింది దాని ప్రకారమే మేము అవన్నీ కూడా ఏమీ కూడా ముట్టకుండా పేద ప్రజలకు అన్యాయం కావద్దు పేద ప్రజల కడుపు మీద కొడితే రేపు పొద్దున ఆ ఉసురు ప్రభుత్వం మీద పడుతుంది మరి ప్రభుత్వ పెద్దలకు బ్రాడ్ యాంగిల్ ఉండాలి ఎప్పుడు కూడా మరి విశాల దృక్పథం ఉండాలి హ్యూమన్ యాంగిల్ ఉండాలని చెప్పేసి ఆ రోజు మాకు మాజీ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆర్డర్స్ తీసుకొని మేము ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇబ్బంది పెట్టకుండా మూసీ ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టేటప్పుడు ఏ ఒక్క గుడిసెవాసుడు కానీ ఏ ఒక్క పేదవాడు కానీ నాకు అన్యాయం అవుతుందని చెప్పిన ఒక్క ఆక్రందనం వినిపించిందా అందరూ సంతోషంగా ఉన్నారు అంతో ఇంతో వాకింగ్ ట్రాక్ లేసాం మూసీ నదికి దగ్గరికి వద్దాం అంటే ముక్కు మూసుకొని దుర్గంధపూరితమైన వాతావరణం మేము వాడికి రామని చెప్పి అన్నోళ్ళం కూడా ఇలా 3-4 వేల మంది రోజు వాకింగ్ చేస్తున్నాడు ఆ వాతావరణం కల్పించినాం కానీ ఎవరికి ఇబ్బంది పెట్టలే మనం ఎవరికి ఇబ్బంది జరగకుండానే మూసీ కార్యక్రమాన్ని చేద్దామని చెప్పేసి అనుకున్నాం బఫర్ జోన్లో లోపల ఎంత మటుకు ఉపయోగించుకుందాం ఎంత మటుకు ఉపయోగించుకోవద్దని అన్నీ ఆలోచన చేస్తున్న తరుణంలో ఎన్నికల నోటిఫికేషన్ రావడము మరి దురదృష్టవశాత్తు మన ప్రభుత్వం పోవడం ఇవన్నీ కూడా జరిగిపోయినాయి కానీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం డిపిఆర్ లేదు కరెక్ట్ ఎస్టిమేట్ లేదు టెండర్ లేవు ఏమీ లేవు డైరెక్ట్ బస్సు పంపించి రేపు పొద్దున మీకు డబుల్ బెడ్రూమ్ అటాచ్ చేసి ఇల్లు ఇచ్చినాము మీరు బస్సు ఎక్కండి ఖాళీ చేయండి తీసుకుపోతామని చెప్పేసి ఆర్బిఎక్స్ అని చెప్పి స్టాంపులు కొట్టి
ప్రజలందరినీ భయభ్రాంతులు చేసి ఇప్పటికి నెల రోజుల నుంచి వాళ్ళకి నిద్రాహారాలు లేకుండా రోజు టెన్షన్ ఎప్పుడు పోతదో మా ఇల్లు ఉంటామా పోతామా అనే చెప్పి అనేక రకాలుగా నిజంగా అలా టెన్షన్ పెట్టుకుంటా ఈ ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్న వాట వాస్తవమా కాదా? ఈ రోజు ఈ ప్రభుత్వానికి పేద ప్రజల్ని భయభ్రాంతులు చేస్తున్నందుకు మేము ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకం కాదు, కానీ ఈ యొక్క ప్రాజెక్టు చేసే ప్రక్రియలో పేదవాన్ని సంతృప్తి పరిచి వాళ్ళకి సరైన నష్టపరిహారం ఇచ్చి అంత అందజేసాకనే ఈ ప్రాజెక్టు మీరు చేయండి, పేదవాళ్ళకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పేసి పేదవాళ్ళకు అండగా బీఆర్ఎస్ పార్టీ లేబడడం. మేము కేటీఆర్ గారి అధ్వర్యంలో కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రాజెక్ట్ కాస్ట్ ఎంత అవుతుందని చెప్పి రఫ్లీ ఎస్టిమేట్ చేస్తే 16,000 కోట్లకు వచ్చింది. ఈ 16,000 కోట్లకు అదనంగా కొన్ని సొబుగులు కానీ కొన్ని కొన్ని సౌకర్యాలు కానీ కల్పిస్తే అంత కలిపి ఒక 25,000 కోట్లకు వస్తుంది. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు దీన్ని 1,50,000 కోట్లు అని చెప్పేసి అంటా ఉంటే దీంట్లో ఉన్న అవినీతి బయటపడాలి, దీంట్లో ఖచ్చితంగా అవినీతి జరుగుతుంది, పేదల పక్షాన పేదల పైసలు ఈ విధంగా వేస్ట్ కావద్దని చెప్పేసి పోరాటం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. చివరి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులం అందరం కూడా పార్టీ అందరూ కూడా మీకు అండగా ఉంటుంది. మీకు అందరూ కూడా తెలిసిన విషయమే, ప్రజలు పేద ప్రజలు ఎంతోమంది గుడిసెవాసులు అడ్వకేట్కు ఫీజు కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంది. అటువంటి వాటికి దాదాపు 333 మందికి ఇలా బీఆర్ఎస్ పార్టీ అడ్వకేట్లను నియమించి 500 దాటింది. మొన్న 3 రోజుల క్రితం 300 నెంబర్ ఉండే, ఇలా 500 మంది మెంబర్స్కి అడ్వకేట్లను నియమించి వాళ్ళకు 1 రూపాయి ఖర్చు కూడా కాకుండా 1 రూపాయి కూడా ఖర్చు పెట్టకండి, పార్టీ మేము చూసుకుంటామని చెప్పి కోర్టులలోకి వెళ్ళి స్టే తీసుకొచ్చి వాళ్ళకి నిశ్చింతగా ఉండండి, మీరు భయపడకండి అని చెప్పేసి భరోసా కల్పించింది ఇలా మన కేసీఆర్ గారు కేటీఆర్ గారు అని చెప్పి సందర్భంగా మనవి చేసుకుంటాం. ఇదే విధంగా ఉన్న ఇక్కడ శాసనసభ్యులు కానీ మాజీ మంత్రులు కానీ అందరూ కూడా ఏ ఒక్క మూసిలో నిర్వాసితుని కూడా ఇటుక తీస్తే అందరం కూడా మేము వచ్చి మేము నిలబడతాం, వారిని బుల్డోజర్కి అడ్డంగా పట్టుకుంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నాం. మేమందరం కూడా అడ్డం పండుకుంటాం. దాన్ని వెటకారంగా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి గారు మా దగ్గర అన్ని బుల్డోజర్లు లేవు, ఈయన వండుకుంటాడంటే ఆయన వండుకుంటాడంటే అని చెప్పేసి ఈ వెటకారం ఎక్కువ రోజులు నడవదు ముఖ్యమంత్రి గారు. ఈ వెటకారం ప్రజల పక్షాన పోరాడుతున్న నాయకుల్ని నువ్వు వెటకారంగా మాట్లాడితే ప్రజలే బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా మీకు అందరూ కూడా మనవి చేసుకుంటూ తప్పనిసరిగా ఈరోజు ఇక్కడ ట్రీట్మెంట్ అయిన వాటరు మరి ఇప్పుడు కేటీఆర్ గారు మీ ముందు చూపెడతారు. మరి ఇంత పెద్ద కార్యకర్తలు అందరూ కూడా వచ్చినందుకు, ముఖ్యంగా మీరంతా డిసిప్లిన్గా ఉన్నందుకు కేటీఆర్ గారు మనకు మార్కులు ఇచ్చింది, ఇలా వారే చెప్తారు వారికి వస్తారు చెప్పట్లేదు, అది పోయేదాకా కార్య కిందాక అట్లా నిలబెట్టుకోవాలి, మళ్ళీ రోజులు కూడా అదే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ మీరందరూ కూడా సహకరించినందుకు ప్రత్యేకంగా ప్రతి కార్యకర్తకు ఇక్కడ విచ్చేసిన మాజీ కార్పొరేటర్లు అందరూ జరిగిన వేదిక రాండి, మీరు ఎన్కరణ ఇవ్వడం విడలేదు రాని మీ మాజీ కార్పొరేటర్లకు మరి ఉద్యమకారులకు మహిళా సోదరి మనులకు మరి సీనియర్ కార్యకర్తలకు అందరూ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను.